ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ లో భాగంగా యాదాద్రి ట్రాఫిక్ పిఎస్ లిమిట్స్ లో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో రెండు మినీ బస్సులు ఒక టాటా ఎస్ వాహనం ఒక ఆటో మరియు కొన్ని ద్విచక్ర వాహనాలు డ్రైవర్లు మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడ్డారు. వీరిపై సెక్షన్ 185A ఎంబి యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. వీరిపై తదుపరి చర్యలు తీసుకుని మద్యం సేవించి వాహనాలు నడిపిన వాహనదారులను ఆలేరు జేఎఫ్సీఎం కోర్టులో ప్రవేశపెట్టారు. ఎక్కువ సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించుకుని నిర్లక్ష్యంగా మద్యం సేవించి వాహనం నడిపిన డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించడంతో పాటు ప్రయాణికులకు వాహనం నడిపే డ్రైవర్ను సరిగ్గా ఉన్నాడో లేదో తెలుసుకోవాలని, మద్యం సేవించిన డ్రైవర్లను ఎట్టి పరిస్థితుల్లో వాహనం నడపకుండా చూసుకోవాలని ప్రయాణికులకు తెలిపారు. లేనిచో ఏదైనా ప్రమాదం జరిగితే భారీ ఎత్తున ప్రాణనష్టం జరుగుతుందని, ఇలాంటి సంఘటనలు అప్పుడప్పుడు గతంలో చాలా చోట్ల జరిగి చాలామంది ప్రజలు ప్రాణాలు కోల్పోవడం జరిగిందని, కొంతమంది అంగవికలాంగులు అయ్యారని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ను విధిగా పాటించాలని, ప్రజలు కూడా వారి కుటుంబంలో వారి వ్యక్తులు హెల్మెట్ ధరించేలా చూడాలని, కారులో ప్రయాణిస్తే సీట్ బెల్ట్ ధరించాలని, ఆపోజిట్ డ్రైవింగ్ చేయడం, వేగంగా బండి నడపడం చట్టవిరుద్ధమని, మొబైల్ డ్రైవింగ్ చేయడం, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడం కూడా తీవ్రమైన చట్టవిరుద్ధమైన పనులని, రోడ్డు భద్రతా నియమాన్ని తెలుసుకుని అందరూ ట్రాఫిక్ రూల్స్ను పాటిస్తూ ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని వారికి కొద్దిగా అవగాహన నిర్వహించారు. చాలా